తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గంలో అవినీతి మరియు ప్రజా వ్యతిరేక పాలనపై తాను చేసిన పోరాటాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందించారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాసంలో జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అనపర్తి గ్రామంలో ప్రభుత్వ బాలుర హైస్కూల్కు సంబంధించిన 2 ఎకరాల భూమి అన్యగ్రాంతంపై మాజీ సీఎం చంద్రబాబుకి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇదే విషయంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోగా దానికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిపై ఎటువంటి చర్యలు లేకపోవడం కూడా మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా టీడీపీ నాయకులపై కార్యకర్తలపై అధికార పార్టీ పెడుతున్న తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి రామకృష్ణారెడ్డి చేస్తున్న పోరాటాన్ని కూడా చంద్రబాబు రామకృష్ణారెడ్డిని అభినందించారు. ఇవాళ మహిళ చనిపోయింది, నన్ను నేను మళ్ళీ కలెక్టర్ కలిశాను, జడ్పీసీఓని కలిసి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. మొన్న రాజప్ప గారు, మేము మిగిలిన టీం అంతా వెళ్ళి, మన పార్టీ తరఫున టీం అంతా వెళ్ళి ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎమ్మెల్యే మీద కేసు కట్టమని. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. అట్లాగే ఈ మధ్యకాలంలో 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి సార్. మా కన్స్టిట్యూన్సీలో ఒక దళితే ఒకడేమో నాటు సారా దాని చనిపోయాడు, ఒక పంపన ఆనందరావు అని మొన్న మీకు జూమ్ కాన్ఫరెన్స్లో కూడా, రాజమండ్రి జూమ్ కాన్ఫరెన్స్లో జరిగినప్పుడు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. పంపన ఆనందరావు సెట్ బెల్జీ ఒకడు ఇంకా సిల్లు హాస్పిటల్లో ఉన్నాడు సార్. అప్పుడే 20 డేస్ నుంచి ఈ సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నాడు. అంత దారుణంగా ఉంది సార్ మా కన్స్టిట్యూన్సీలో. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్